మేము చేసే వీడియోస్ మీరు తక్షణమే పొందాలనుకుంటే మా యొక్క ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నమస్కారం, ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. మన ఇండియన్స్కి ఏదో ఒక బిజినెస్ చేయాలని చెప్పి చాలా ఆశ ఉంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన ఇండియాలో ఏ చిన్న పల్లెటూరుకి వెళ్ళినా సరే ఏదో ఒక బిజినెస్ చేస్తూనే ఉంటారు జనం. కొంతమంది కిరాణా షాప్స్ అని, మరికొంతమంది మెడికల్ షాప్స్ అని, కొంతమంది టిఫిన్ సెంటర్స్ అని ఏదో ఒక బిజినెస్ చేస్తూనే ఉంటాం కదా. కొంతమంది మాత్రం చిన్న బిజినెస్తో స్టార్ట్ అయ్యి ఏకంగా కోట్ల టన్ వరకు ఎదిగారు. కానీ చాలామంది 1 ఇయర్కో 2 ఇయర్కో తమ యొక్క బిజినెస్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే రన్ చేస్తూనే ఉంటారు కానీ గ్రో అవరు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అవగాహన లేక. సో ఈరోజు ఈ వీడియోలో మీ బిజినెస్ని గ్రో చేయడానికి హెల్ప్ అయ్యే కొన్ని టిప్స్ చెప్పబోతున్నా. అవేంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అకౌంట్స్. మీ బిజినెస్ ఎంత చిన్నదైనా కానివ్వండి, ఎంత పెద్దదైనా కానివ్వండి, మీరు కంపల్సరిగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అకౌంట్స్ మెయింటైన్ చేస్తేనే మీకు ఆ పర్టికులర్ మంత్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అర్థమవుతుంది. ఇన్ కేస్ లాస్ వచ్చిందనుకో మీరు ఎక్కడ తప్పు చేశారో కూడా అర్థమవుతుంది. అకౌంట్స్ అంటే బ్యాంక్ అకౌంట్స్ కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నమాట. అసలు ఈరోజు ఎన్ని గుడ్స్ సేల్ అయినాయి, ఎంత స్టాక్ వచ్చింది, ఇవన్నీ అకౌంట్స్లో ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని కొన్నిసార్లు చాలామంది పదుగు తీసుకెళ్తూ ఉంటారు, అంటే అమౌంట్ రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పి గుడ్స్ తీసుకెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా వాళ్ళ పేరు మెన్షన్ చేయాలి, రాము ఇలా 1000 విలువ గల గుడ్స్ తీసుకెళ్లాడు, అమౌంట్ రేపిస్తా అన్నాడని చెప్పి అకౌంట్స్లో మెయింటైన్ చేసుకున్నట్లయితే మీకు ప్రాపర్గా నాలెడ్జ్ ఉంటుంది, అవగాహన ఉంటుంది, క్లారిటీ కూడా ఉంటుంది. అప్పుడు మీకు ఒక్క రూపాయి కూడా లాస్ వచ్చే ఛాన్స్ ఉండదు. మరికొంతమంది ఉంటారు లక్ష లక్షల టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు, బాగా ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ఆశపడతారు, చివరికి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి చూస్తే అసలు ప్రాఫిటే ఉండదు అందులో. ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళు క్లారిటీగా అకౌంట్స్ మెయింటైన్ చేయట్లేదు కనుక. కొంతమంది విలేజెస్లో చిన్న చిన్న బుక్స్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు, అది పర్వాలా, కానీ మీరు కంపల్సరిగా అకౌంట్స్లోకి అప్డేట్ అయితేనే మీకు క్లియర్ కట్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ రకంగా మనం చిన్న బిజినెస్ చేస్తున్నా సరే, పెద్ద బిజినెస్ చేస్తున్నా సరే, అకౌంట్స్ మెయింటైన్ చేయడం చాలా చాలా ముఖ్యం. సెకండ్ పాయింట్ ఏంటంటే మీ ఖర్చులను రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ కంప్లీట్ అయిపోయింది, అప్పుడు రివ్యూ చేయండి. మీరు ఎంతెంత స్పెండ్ చేశారు, ఏ ఏ ప్రోడక్ట్స్ కొన్నారు, ఏ ఏ ప్రోడక్ట్స్ బాగా అమ్ముడైనాయి, ఏ ఏ ప్రోడక్ట్స్ బాగా అమ్ముడవలా, ఇవన్నీ మీరు రివ్యూ చేయాలి. మీకు ముందుగానే తెలుస్తుంది ఈ ప్రోడక్ట్ బాగా అమ్ముడవుతుంది, ఈ ప్రోడక్ట్ అసలు అమ్ముడే కావట్లా. అలాంటప్పుడు నెక్స్ట్ మంత్ ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్స్ని మీరు ఎక్కువ తెచ్చుకోవాలి, ఈ ప్రోడక్ట్స్ని మీరు తగ్గించేయాలి, ఇలా చేయాలి. అంతేకాకుండా చాలాసార్లు మీ కాస్ట్ని కూడా కట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీ బిజినెస్ యొక్క బిల్డింగ్ 2 ఫ్లోర్స్ అనుకోండి, మీరు పై ఫ్లోర్ని అసలు యూజే చేయట్లా కానీ రెంట్ కడుతున్నారు, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ కాస్ట్ని తగ్గించాలి. నెక్స్ట్ బాగా సీజన్ ఉంది, ఆ సీజన్లో పర్టికులర్ ప్రోడక్ట్స్ బాగా అమ్ముడైతే మీకు అనిపించినట్లయితే ఆ ప్రోడక్ట్స్ని ఎక్కువ తెచ్చుకోవాలి. ఇలా ప్రతి మంత్ రివ్యూ చేసి ఏది అవసరమైతే అది పెంచుకొని ఏది అవసరం లేదో తగ్గించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇంకా థర్డ్ వన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అంతేకాకుండా చాలామంది చేస్తున్న తప్పు కూడా ఇదే. పర్సనల్గా బిజినెస్కి ఒకే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, దానంత తప్పు ఇంకొకటి లేదు. బిజినెస్కి రెంట్ పే చేయాలంటే ఇందులోంచే, హౌస్కి రెంట్ పే చేయాలంటే ఇందులోంచే, పిల్లల స్కూల్ ఫీజు కావాలంటే ఇందులోంచే. అలా చేసినట్లయితే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే బిజినెస్కి ఒక బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాలి, పర్సనల్గా ఒక బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇందులో చేయాలి, పర్సనల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇందులో చేయాలి. చాలామంది చేస్తున్న తప్పిదే. అన్నిటికీ ఒకే బ్యాంక్ యూజ్ చేసినట్లయితే మీకు అసలు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఇదంతా ఐడియా ఉండదు. అంతేకాకుండా మరికొద్దిమంది ఏం చేస్తారంటే సెపరేట్ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు, బాగానే ఉంటుంది. కానీ చాలామంది చేస్తున్న తప్పేంటి తెలుసా, పర్సనల్గా ఏదైనా ఖర్చులు ఉంటే ఈ బ్యాంక్ అకౌంట్ నుంచే విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. ఎప్పుడన్నా సరే మీ బిజినెస్ నుంచి ప్రతి నెల ఇంత అని చెప్పి మీరు శాలరీగా తీసుకోవాలి. మీరు మీ బిజినెస్ మీరే ఓనర్. కాకపోతే మీరు ఏం చేయాలంటే మీ బిజినెస్ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రతి నెల ఇంత అమౌంట్ అని చెప్పి శాలరీగా పర్సనల్ బ్యాంక్ అకౌంట్లో వేసుకొని అవి ఖర్చు పెట్టుకోవాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు ఎంత కావాలతో తీసుకున్నారనుకోండి, మీరే కన్ఫ్యూజ్ అవుతారు, మీ బిజినెస్నే లాసెస్లోకి వెళ్తుంది. అలా లాసెస్లోకి వెళ్తే మీ బిజినెస్ని మీరు క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పటి నుంచైనా మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ వేరుగా ఉండాలి, బిజినెస్ బ్యాంక్ అకౌంట్గా వేరుగా ఉండాలి. ఇన్ కేసు వేరుగా ఉన్నా సరే ఈ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రతి నెల శాలరీగా కాస్త అమౌంట్ తీసుకొని అవి యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరియు ఫోర్త్ వన్ ఏంటంటే మీరు ప్రతి మంత్ టార్గెట్స్ పెట్టుకోవాలి, ఒక విజన్ పెట్టుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. మనం చాలామందిని చూస్తూ ఉంటాం,
ప్రతి నెల అదే స్టాకు, అదే సేల్స్, అదే ప్రాఫిట్. 100,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుందంటే ఇంకా దేని గురించి పట్టించుకోరు, ఆ లక్షను అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రతి మంత్ మీరు ఏంటంటే టార్గెట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ 1 లక్ష ప్రాఫిట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ మంత్ 5 లక్ష ప్రాఫిట్ రావాలని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. దాని గురించి కొన్ని ప్లాన్స్ వేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా టెక్నాలజీతో పాటు మన బిజినెస్ని కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో మన బిజినెస్ని కూడా అంతే ఫాస్ట్గా పరిగెత్తించాలి. ఇలా ఎందుకు చెప్పానంటే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇది వరక చూసినట్లయితే ఎవరి జేబులో చూసినా నోకియా ఫోనే, ఎక్కడ విన్నా నోకియా రింగ్టోనే. కానీ ఇప్పుడు నోకియా ఉందా? లేదు. ఇలా ఎందుకు జరిగిందంటే ఒకానొక టైంలో ఆండ్రాయిడ్ వచ్చింది. ఆ ఆండ్రాయిడ్లోకి ఈ నోకియా వాళ్ళు అప్డేట్ అవ్వాలా, మేము ఇందులోనే ఉంటామని చెప్పారు. కానీ చివరికి ఏమైంది? ఫెయిల్. సో ఈ రకంగా మీ బిజినెస్ని టెక్నాలజీతో పాటు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇంకా 5th పాయింట్ ఏంటంటే, ఏ బిజినెస్ అన్నా సక్సెస్ అవ్వడానికి 2 ముఖ్య కారణాలు. ఒకటి ఏంటంటే క్వాలిటీ, ఇంకొకటి సర్వీస్. ఈ 2 బాగుంటే ఏ బిజినెస్ అన్నా సక్సెస్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళ షాప్ని ఓపెన్ చేస్తూ ఉంటారు, చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు, 1 crore వరకు ఖర్చు పెడుతుంటారు. హీరోస్ని హీరోయిన్స్ని ఎవరైనా పిలుస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి. వన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి అంటే దాని తగ్గానే మన క్వాలిటీ కూడా ఉండాలి. క్వాలిటీ ఏదైనా తగ్గిందా జనాలు వెంటనే మీ బిజినెస్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, లాసెస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పటి నుంచి మీ బిజినెస్ను క్వాలిటీ అండ్ సర్వీస్ని బాగా ఉండేలాగా చూసుకోండి. మరియు 6th వన్ ఏంటంటే, ఇది చాలామంది చేస్తున్న తప్పు. బిజినెస్ రన్ చేస్తారు, బాగుంటుంది, ప్రాఫిట్స్ వస్తాయి, అంతా బాగుంటుంది. కానీ 1 మంత్ టూ మంత్తో గ్యాప్ ఇస్తూ ఉంటారు వాళ్ళ బిజినెస్కి. అంటే షాప్ క్లోజ్ చేసి ఏ ఊరో వెళ్తూ ఉంటారు, చుట్టాలింటికి వెళ్తూ ఉంటారు. అలా చేసినట్లయితే మీ కస్టమర్స్ డైవర్ట్ అయిపోతూ ఉంటారు. మీ కాంపిటీటర్ మీ దగ్గరలో ఖచ్చితంగా ఉంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. వన్స్ వాళ్ళకి అలవాటు పడినట్లయితే మీ కాంపిటీటర్స్ని వదులుకోరు వాళ్ళు. సో ఈ రకంగా చాలా బిజినెస్ క్లోజ్ చేసుకుంటూ ఉన్నారు. మీరు ఊరు వెళ్తున్నా సరే మీ బిజినెస్ రన్ అయ్యేటట్టు చూసుకోండి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇంకా 6th పాయింట్ ఏంటంటే మొహమాటం. ఈ మొహమాటానికి పోయి చాలామంది తమ యొక్క బిజినెస్ని క్లోజ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ మొహమాటం అనేది లైఫ్లో బాగానే ఉంటుంది కానీ బిజినెస్లో బాగోదు. కొంతమంది ఉంటారు డిస్కౌంట్ అడుగుతారు, ఇతను ఏం చేస్తాడు, మొహమాటంతో ఇచ్చేస్తూ ఉంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి డబుల్ డిస్కౌంట్ అడుగుతాడు, మళ్ళీ ఇస్తూ ఉంటారు, మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వడం వల్ల మీ ప్రాఫిట్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. వన్స్ మీ ప్రాఫిట్స్ తగ్గిపోయినాయంటే మీరు మీ బిజినెస్ని క్లోజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఇప్పటి నుంచైనా మొహమాటానికి పోయి మీ బిజినెస్ని లాస్ చేసుకోవద్దు. ఇలా బిజినెస్ గురించి, బిజినెస్ లోన్ గురించి, పర్సనల్ లోన్ గురించి, మీకు ఏమైనా లోన్స్ కావాలన్నా, ఏం డౌట్స్ ఉన్నా ఫైనాన్షియల్ పరంగా, మా నంబర్ 0226181 6111 ఈ నంబర్కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మా యొక్క మీ అన్ని డాక్టర్స్ మీకు కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. మరియు ప్రజల కోరిక మేరకు మేము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్క్షాప్ని స్టార్ట్ చేశాం. ఈ వర్క్షాప్లో మా కంపెనీ సీఈఓ గారు సిఎస్ సుధీర్ గారు మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయబోతున్నారు. అసలు మనీ ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, లోన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇవన్నీ మీకు డైరెక్ట్గా గైడ్ చేస్తారండి. అంతేకాకుండా ఇక్కడే మీ బుక్ ఇస్తాం, ఈ బుక్ని మీరే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫిల్ చేయడం వల్ల పాస్ట్లో మీరు ఎక్కడ తప్పులు చేశారు, ఫ్యూచర్లో ఎలాంటి తప్పులు చేయకూడదు, ఇవంతా మీకే క్లారిటీ వస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. సో ఈ వర్క్షాప్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి కానీ, నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి కానీ దీనికి మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. అంతవరకు చలో ఇట్లు మీ కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్.